सर्वांतरव्यामी देवनि स्वरमु జీవితం పరిమళించనే
నా జీవితం పరిమళించనే. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ ఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేరని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి ఈ వాక్యము వారి హృదయాల్లో వెల్లడిపరచబడి పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరుగునట్లుగా పరిశుద్ధాత్మను వాతావరణాన్ని బిడలకు అనుగ్రహించి సమస్త చీకట శక్తులను లయపరిచి పరిశుద్ధాత్మని వాతావరణం మీరు మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిలో ఉజ్జీవము నూతన జీవము అనుగ్రహించినట్లుగా సహాయం చేయవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము ధ్యానించిన అంశము శాపము నుండి విడుదల, రిలీజ్ ఫ్రమ్ ద కర్స్. గలతీ పత్రిక 3:14 చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద విరేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆశీర్వాదము శాపము అనే మాటలు మనకు తరచుగా కనబడతాయి. శాపము అనే మాట 300 సార్లు వ్రాయబడి ఉంటే ఆశీర్వాదము అనే మాట 600 సార్లు వ్రాయబడి ఉన్నది, శాపము అనే మాట 300 సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు శపించడానికంటే ఎక్కువగా మనలను 2 రెట్లుగా ఆశీర్వాదమునకే ఆయన మొగ్గు చూపుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అయితే దేవుని వాక్యములో కొన్ని రకములైన శాపముల గురించి వ్రాయబడింది. మొట్టమొదటిది నిర్గమాకాండము 20:1-2 చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపతికి రప్పించి తిని. లేఖనము చెప్పుచున్నది, నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు అని నిర్గమాకాండము 20:1-2 మనం చూస్తున్నాం. నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు అనే మాట ఇంగ్లీష్లో నా ప్రక్కన నిలబడడానికి ఎవరికి, ఈ దేవతలకు కానీ ఈ దేవునికి కానీ అర్హత లేదు లేదా యోగ్యత లేదు అని దాని అర్థం ఇచ్చింది. నో ఎనీ వన్ బిసైడ్స్ మీ, నా ప్రక్కన ఉండడానికి ఎవరికి అర్హత లేదు అని దాని అర్థము. నేనే దేవుడను, పైన ఆకాశం అందేమి, క్రింద ఉన్న భూమి అందేమి, భూమి క్రింద ఉన్న నేల అందేమి, నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. నన్ను తప్ప ఏ దేవుని ఎవడైనను ఆరాధించినట్లయితే వాడు శాపగ్రస్తుడగును అంటున్నాడు. అట్టివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. రెండవది మనము చూసినప్పుడు యెహోవా మీద నుండి హృదయమును తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. యిర్మీయా గ్రంథము 17:7
ఎనిమిది వచనములను మనం చూచినప్పుడు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుండి హృదయమును తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు అంటే అతడు అరణ్యములోని అరుహా వృక్షమును పోలి ఉండును. సాల్టీ ల్యాండ్, ఉప్పు నేల, ఉప్పు నేలలు పంటలకు పనికి రావు. ఉప్పు నేలలు దేనికి పనికి రావు? మృత సముద్రం అనేది ఒకటి ఉంది, మృత సముద్రము, డెడ్ సీ. ఎందుకు డెడ్ సీ అయింది? యోర్దాను నది ప్రవహించి ప్రవహించి కొన్ని కిలోమీటర్ల మేర ప్రవహించి అనంతరము ఎత్తైన ప్రదేశములో నుండి నీరు కిందకి పడుతుంది. ఆ కిందకు పడినప్పుడు యోర్దాను నదిలో నుండి వచ్చిన మత్స్యములన్నీ కింద పడిపోతాయి. ఆ క్రింద పెద్ద అగాధం ఉన్నది, అక్కడ పడిన మత్స్యములు కానీ ఏవి కూడా బ్రతకవు. అందుచేత దానికి మృత సముద్రం అనే పేరు వచ్చింది, డెడ్ సీ. లవణము, ఉప్పు, ఉప్పు వలన ఏది బ్రతకదు. చూడండి, ఉప్పు కయ్యల్లో ఏమైనా బ్రతుకుద్దేమో చూడండి. కాకినాడ దగ్గర నుండి యానాము కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఉప్పు మాత్రమే పండుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుండి ఇంకా పై ప్రాంతం అంతా కూడా ఉప్పు మాత్రమే పండుతుంది. సముద్రము వచ్చేస్తుంది, ఉప్పు కయ్యలు ఏర్పడతాయి. నీరు ప్రవహించకపోయినట్లయితే ఉప్పు క్రింద నుండి పైకి ఎక్కి పొలాలన్నిటినీ ఉప్పు పొలములుగా మార్చివేస్తాయి, ఉప్పు నేలలుగా మారిపోతాయి. ఇంకా అవి పంటలకు పనికిరావు. యేసు ప్రభు చెప్పినాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైనట్లయితే అది దేని వలన సారము పొందును? అది మనుషుల చేత తృక్కివేయబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇట్ ఈస్ త్రూ అవుట్ డంజన్ హౌస్. అది మనుషుల చేత చెత్త కుప్పలో పారవేయబడుతుంది, విసిరివేయబడుతుంది. యేసు ప్రభు నాడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. అందరూ పరిగెత్తుచూ ఉంటే వెనక్కి చూడకుండా పరిగెత్తండి, పారిపోండి, ప్రాణాలు దక్కించుకోండి అని దేవుడు హెచ్చరిస్తుంటే ఆవిడ ముందుకు పరిగెత్తకుండా నా ఇల్లు ఏమైపోయిందో అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. చూసిన వెంటనే ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ద సాల్టీ పిల్లర్, ఉప్పు స్తంభమైంది. ఆ ఉప్పు తినడానికి పనికి వచ్చే ఉప్పు కాదు, రాతి ఉప్పు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఈ మనుష్యుడు కూడా యెహోవా మీద నుండి హృదయమును తొలగించుకున్న మనుష్యుడు. సాల్టీ ల్యాండ్ అంటే ఉప్పు కయ్యలుగా మారిపోతాడు అంటున్నాడు. అయితే యెహోవాను ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడంటే జలముల యుద్ధ వేళ్ళు తన్నిన చెట్టు వలె ఉంటాడు. వర్షము లేని సంవత్సరమున అది చింతనొందదు, కాపు మానదు. ఎప్పుడైనా నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్లను చూడండి, అవి చాలా బలముగా ఉండి 366 రోజులు కూడా ఏవో ఒక పళ్ళు ఫలిస్తూ ఉంటాయి. పచ్చగా, దట్టంగా, ఏపుగా పెరిగి సమృద్ధిగా ఉంటాయి. అయితే అరణ్యములోని వృక్షాలను చూడండి,
వర్షము లేక నీరు లేక గాలి లేక వడగాలికి దాని ముఖం వాడిపోయి పచ్చదనాన్ని కోల్పోయి ద డ్రై బ్రోక్ ఎండిన వాగులాగా మారిపోతుంది. దేవుడు లేని నీ జీవితము ఎండిన నేలగా ఉప్పు నేలగా మారిపోతుంది. యెహోవా మీద నుండి నీ హృదయమును తొలగించుకున్నట్లయితే శాపగ్రస్తుడవుతాడని లేఖనం సెలవిస్తుంది. మూడవదిగా జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను 23 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రకటన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రకటన రాసి ఉన్న దానిని బట్టి ఆ ప్రామాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇక్కడ ఒక తీర్పు గ్రంథము, ఇన్కమ్ ట్యాక్స్ మొదలగు వాటిని యగనామం పెట్టి వేల కోట్లు యగనామం పెట్టిన వారు జీవితాలు ఇక్కడ బహిర్గతమవుతున్నాయి. దొంగలు, అప్రమాణికులు, వాగ్దానములు చేసి నెరవేర్చని వారు, దొంగలు. దొంగలంటే ఆత్మీయ దొంగలు, శారీరక దొంగలు, దేవుని సొమ్మును ఎగ్గొట్టిన వారు, లేదా దోపిడీలు చేసేవారు. వీరి ఇళ్లలోకి ఒక పుస్తకం ఒకటి పంపించబడుతుంది, తీర్పు గ్రంథము. దేవుని వాక్యము చొరబడుతుంది నేటి దినాల్లో, వీళ్ళను పట్టుకుంటుంది. వీళ్ళు శాపగ్రస్తులవుతున్నారు. వీరి ఇళ్లలోకి చొరబడినప్పుడు అధికారులు, ఏసీబి, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ మొదలగు అధికారులు వీరి ఇళ్లలోకి చొరబడినప్పుడు ఆ ఇళ్లల్లో ఉన్న కట్టలు కట్టలు డబ్బు, బంగారము, దస్త్రాలన్నీ బయటకు వస్తున్నాయి. శాపము, దొంగ సొత్తును ఎత్తుకొని రావడము శాపం. నాలుగవదిగా ఎరికో శాపము, మొదటి రాజులు 16వ అధ్యాయము 21వ వచనములో, ఎప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనాతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను, ఒమ్రీ రాజాయను. హియేలు అనేవాడు ఆహాబు దినములలో, ఆహాబు రాజుగా పరిపాలించిన దినములలో హియేలు అనేవాడు ఒక గోపురాన్ని లేదా ఎరికో పట్టణాన్ని కట్టించాలని ప్రయత్నించాడు. యెహోషువ ఎరికో పట్టణాన్ని శపించాడు. ఎవడైనను దీని గౌనులను ఎత్తిన నెడలా అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడు, ఎవడైనా దీని పునాదులు లేవనెత్తిన నెడలా వాని కనిష్ట పుత్రుడు చనిపోతాడని యెహోషువ ఎరికోను శపించినాడు. అయితే హియేలు అనేవాడు ఆహాబు దినములలో ఈ పట్టణాన్ని మరలా తిరిగి కట్టనారంభించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే అక్కడ బైబిల్ చెప్తుంది, అతడు దాని గౌరులనెత్తగా అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు, అతడు దాని పునాదులను లేవనెత్తగా అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా చెప్పిన మాట నెరవేరి ఉన్నది. ఒక దైవజనుడు ఏమైతే చెప్తాడో అదే నెరవేరుచున్నది. దావీదు ఒకసారి సౌలు యోనాతారుని గురించి
రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాటను వాడినాడు. ఎవడైనా గిలాబులోనికి వెళ్ళి అక్కడ ఏ కార్యము చేసినా గిలాబు మీద మంచు కురియదు, వర్షము పడదు, అక్కడకు వెళ్ళినవాడు ఏ కార్యమైనా చేసినవాడు శాపగ్రస్తుడగునుగా కాని దావీదు శపించినాడు. 3000 సంవత్సరములైన తరువాత కొంతమంది ఆ గిలాబు ప్రాంతమునకు వెళ్ళి ఆ భూమిని సాగు చేయ చూసినప్పుడు చరిత్రకారులు చెప్పుచున్నారు, ఎన్ని ప్రయత్నములు చేసినా అక్కడ మంచు పడడము కానీ వర్షము కురియడము కానీ జరగలేదు. ఆ నేల అంతయు ఎండిపోయినది. బికాస్ ద కర్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ జనుడు ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చినాడు. దైవజనుణ్ణి మోసం చేసి నువ్వు వెళ్ళిపోదామనుకుంటే వెళ్ళలేవు. రెండవ రాజుల గ్రంథము 5:31 అక్కడ గెహాజీ అనేవాణ్ణి ఎలీషా శపిస్తూ ఉన్నాడు. సిరియా దేశపు వాడైన నయమాన్ అనేవాడు కుష్ఠరోగి, అతడు సైన్యాధిపతి, పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. తన రోగమును మాపుకొనుటకు అతడు ఇశ్రాయేలు వచ్చినాడు ఒక బాలిక సలహా మేరకు. అయితే ఎలీషా ఏమన్నాడంటే అతనితో, నా కుష్ఠరోగమును పోగొట్టమని చెప్పినప్పుడు నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మునిగి రమ్మన్నాడు. కానీ అతడు కోపించి వెళ్ళిపోయాడు. ఒక సైనికుడు అతనికి బోధ చేశాడు, రాజుగారు ఎలీషా గారే ఇప్పుడు మన పట్టణంలో ఉన్న వారందరికీ సిరియాలో ఉన్న వారందరికీ భోజనాలు పెట్టమంటే నీ రోగం పోతుందన్నప్పుడు నువ్వు పెడతావా లేదా? పెడతాను. మరి అందరికీ భోజనాలు పెట్టడం కంటే యోర్దాన్ నదిలో మునిగి రావడం సులువు కదా? అవును, ఇదే సులువుగా ఉంది. మరి ఎందుకు వెనక్కి తిరిగి వచ్చేశారు? మళ్ళీ వచ్చినాడు. ఎలీషాని అడిగినాడు, ఎలీషా గారు ఏం చేయమంటారు అన్నాడు. వెళ్ళో, యోర్దాన్ నదిలో మునిగిరా. ముందేమో మా దేశంలో అబానా, పర్పరు గొప్ప గొప్ప నదులను వదిలిపెట్టి టైగ్రీస్, యూఫ్రటీస్ నదులను వదిలి ఇక్కడికి వస్తే ఆ మురికాలంలో మునగమంటాడేంటి అనుకున్నాడు. రెండవసారి బోధించబడి మునిగినాడు. 7 మునిగినప్పుడు అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారిపోయినది. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినాడు. అయ్యా, మీరు చెప్పినట్లుగా మునిగినాను, శుద్ధుడనయ్యాను, కొన్ని కానుకలు పంపిస్తున్నాను, తీసుకోండి అన్నాడు. నాకు అక్కర్లేదన్నాడు ఎలీషా. అయితే వెళ్ళిపోతూ ఉండగా గెహాజీ పరిగెత్తుకుని వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా నిద్రలేచి అంటున్నాడు, గెహాజీ ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. నేను తిప్పి పంపించి వేసిన కానుకలను నీవు ఆ నయమాను దగ్గర నుండి తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ధనమును, ద్రాక్ష తోటలను, వెండిని, బంగారమును సంపాదించుకున్నటకు ఇది మనకు సమయమా? ఏ నయమాను కుష్ఠరోగము వదిలించుకొని వెళ్ళినాడో ఆ కుష్ఠరోగము నేటి నుండి నీకును, నీ పిల్లలకును, నీ సర్వ సంతతికిని అంటి ఉండునుగాక అని చెప్పిన వెంటనే అతడు కుష్ఠరోగి అయి బయటికి వెళ్ళాను. 4 మలాకి గ్రంథము 3:8 దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు. ఏ విషయంలో మేము దొంగిలించామంటున్నారు? మీరు ప్రతిష్ఠితార్పణలను, దశమ భాగములను ఇయ్యకయే దొంగిలించారు. నాకిచ్చినను శోధించండి,
మీ పంటలను నాశనం చేయ పురుగులను నేను గద్దిస్తాను, మీకు ఆహారము సమృద్ధిగా ఉండకపోదు అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా గలతీ పత్రిక మొదటి అధ్యాయములో పౌలు అంటున్నాడు, మేము ప్రకటించిన ఈ సువార్తను గాక మరి ఏ సువార్తనైనను ఏ సేవకుడైనను లేదా దేవదూత అయినను తీసుకుని వచ్చినడలా, అట్టివాడు శాపగ్రస్తుడగునుగాక అంటూ ఉన్నాడు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనము యేసుక్రీస్తు దేవుడని చెప్పుచున్నది, యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పుచున్నది. యేసుక్రీస్తు దేవుడని అంగీకరించని వాడు వానికి శుభమని చెప్పవద్దు అని లేఖనం చెప్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలను ఎత్తిపట్టి దీవించి ప్రజల హృదయాల్లో క్రియ జరిగించి గొప్ప ఆశీర్వాదములను ధారాళముగా వారి మీద కుమ్మరించమని, నీకు విరోధముగా రూపించబడిన శాపములను తొలగించి ఆశీర్వాదకరముగా మార్చవలసిందిగా నజరడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి మనల్ని అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మయుద్ధుండి వచ్చు అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో కూడినటువంటి ఆయన దాసులకు దాసురాండ్రకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.